नमस्ते मैडम, राष्ट्र माजी मुख्यमंत्री चंद्रबाबु नायडु गारु अनारोग्य कारणाल चेत मध्यंतर बेल पै बयटिकि वच्चिनटुवंटि परिस्थितुल्लो वैसीपीकि चेंदिनटुवंटि मंत्री रोजा स्पंदिस्तु निजं कादु गेलिचिंदि रोगं गेलिचिंदि रोगिष्टि चंद्रबाबु बयटिकि वच्चाडु अनि चेप्पेसि रकरकाल व्याख्यलु चेसिनटुवंटि परिस्थिति। मरि चंद्रबाबु नायडु गारिकि ई रोजु कंटि आपरेशन कूडा जरिगिंदि, आयनकि अनारोग्यंगा उंदनि डाक्टर्लु कूडा ध्रुवीकरिंचिनटुवंटि परिस्थितुल्लो रोजा गारु इटुवंटि व्याख्यलु चेयडानि मीरु ए विधंगा भावस्तारु? रोजा गारिकि मीरु एटुवंटि समाधानं चेप्पदल्चुकुन्नारु? రోజా గురించి చెప్పాలంటే రోజా అంటే కాదు, గూకుల్లో వెళ్ళి రోజా అని కొట్టంగానే ఊరు మీద వదిలేసిన ఆంబోతో నచ్చింది, అంటే అదే రోజా. ఎన్నిసార్లు తనకు ఒక బుద్ధి ఒక జ్ఞానం అనేది లేదు, ఒక మంత్రి పదవికి కూడా వ్యాల్యూ లేకుండా చేసింది. ఎందుకంటే ఇంకొక విషయంలేండి, మంత్రి పదవి అంటే మంత్రి సీఎం, ఇప్పుడు సీఎం సీట్లో కూర్చున్న సైకో జగన్మోహన్ రెడ్డికి దానికి వ్యాల్యూ తెలియదు. మంత్రులకి ఏం తెలిసింది? కొన్ని కుక్కలు, నలుగురు ఐదుగురు కుక్కలకి ఒక బిస్కెట్, కుక్కకి బిస్కెట్ వేసినట్టు వేసి కూర్చోబెట్టి పిచ్చి కుక్కలాగా అరవండ్రా అని చెప్పేసి వాళ్ళకి రోడ్డు మీద ఆంబోతుల్లాగా గేదెల్లాగా వదిలేసేదనమాట. ఆ కుక్కలు ఎట్లా ఆడుస్తున్నాయంటే రోగి గెలిచింది, న్యాయం గెలవలేదన్నారు. న్యాయం గెలపోతే మధ్యతరంగా బెయిల్ వచ్చిద్దా? అది రాదు. ఇంకొక విషయం, రోగి అంటే ఆయన 74 సంవత్సరాల వయసు గల ఆయనకి మీరు అక్రమంగా తీసుకెళ్ళి అరెస్టు చేసి 52 రోజులు ఆయనకి బంధించినా కూడా ప్రజలు ఆయన కోసం ఆయన 53వ రోజు బయటికి వస్తుంటే ప్రజలు లక్షలాది మంది ఉదయం 6:30 వరకు కూడా కూర్చున్నారంటే అది బాబు గారి సత్తా, అది నాయకుడు అంటే ఆయన. నీ సైకో జగన్మోహన్ లాంటి నాయకుడు కాదు. ఈ రోజాకి ఎంత నోట్లో ఎన్ని రకాలుగా గడ్డి పెడుతున్నామో అయినా సిగ్గురాదు, అయినా బుద్ధి రాదు. మొన్న ఎవరో మన బండారి సత్యనారాయణ గారు మా టీడీపీ నాయకుడు ఏందో అన్నాడని ముసలి కన్నీళ్ళు కారినట్టు కారిస్తే దీనికోసం మాట్లాడటానికి పనికి మాని సన్నాసులు అన్నీ బయటకు వచ్చినాయి, ఒక 6 బయటకు వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? ఆ రోజు నుంచి మేము ఖండిస్తూనే ఉన్నాము. ఎందుకంటే మొన్న బోనసునమ్మ గారు కూడా ఆ రోజు తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా ఆమె గురించి కామెంట్ చేసింది. మేము అదే రోజు కూడా ఆమెకి వెంటనే స్పందించాము. ఏమంటే ఆ రోజు మహిళ రోజాకు అన్నారు, ఒక మహిళ మినిస్టర్కి అన్నారని ఈ పతివ్రత పర్వాలు అంతా బయటకు వచ్చి మాట్లాడారు. ఈ పతివ్రతలకి ఒకటే అడిగాము, మీరందరూ కూడా భువనేశ్వరి ఒక మహిళ కాదా? ఆ ఒక ముఖ్యమంత్రి కూతురు కాదా? ఒక ముఖ్యమంత్రి భార్య కాదా? మరి ఆమెకి ఎందుకు స్పందించలేదు? అంటే ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకే మేము మాట్లాడతాము. మేము నీతిగా వాళ్ళు కాపాలు చేసే వాళ్ళ గురించి మేము రాము. రోజా అంటే రోజా క్యారెక్టర్, మా క్యారెక్టర్ అంతా ఒకటే కాబట్టి మేము రకరకాలుగా అట్లానే మాట్లాడతామని వాళ్ళు స్పందించారు. నోరు మూసుకొని బయటికి రాకుండా ఉన్నారు. బెయిల్ మీద వచ్చిన కాడించి నారా చంద్రబాబు నాయుడు గారు సింహం ఎప్పుడు అడుగు బయట పెట్టిందో చిట్టెలకలంతా కూడా వెళ్ళిపోయినాయి. ఎటు వెళ్ళిపోయినాయో అర్థం కావట్లేదు. ఈ చిట్టెలక ఏంటంటే, ఈ గేదె ఏంటంటే, ఈ గేదెకి రేపు సీట్ ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు, సీట్ ఇవ్వట్లేదు. రెండోది ఏంటంటే, వీధిని తన నియోజకవర్గం వెళ్ళి ఓటు అడగటానికి కాదు, అభివృద్ధి కార్యక్రమం గురించి మాట్లాడటం పైన కూడా మహిళలు ఆ మీద ఎగబడి కొడటానికి వస్తున్నారు. తనకి ఏం చేయడానికి చేతగాక ఉన్న 4 రోజులైనా కూడా నేను కుక్కలాగా పిచ్చి కుక్కలాగా పడేసి వెళ్ళిపోదానని తన వాగుతుంది. తన మాటలకి అందరూ మీడియా కాదు ప్రజలంతా కూడా పక్కన పెట్టేశారు. తీసి కొట్టేసి అంటే పిచ్చి కుక్కకి పక్కన బోన్లో వేసి పెట్టేశారు. తన గురించి మీరు అడగబాకండి, మేము కూడా చెప్పడం కూడా మాకు నోరు రావట్లేదు, మేము వదిలేసాము. మేడం, మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అయితే బయటకు వచ్చారో ఆయన దాదాపుగా 2 గంటల సమయం ఆయన ఇంటికి రావడానికి 14 గంటలు పైన పట్టినటువంటి తరుణంలో ఆయనకు వచ్చిన అపూర్వ ఆధారం చూసిన తర్వాత మరి ప్రభుత్వం ఏం ఆలోచించిందో తెలియదు. వెను వెంటనే 2 రోజుల వ్యవధిలోనే మరో 2 కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కేసులు పెట్టడం గురించి ఒక మహిళగా లేదంటే అభిమానిగా మీరేం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఒక సింహం, 15 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి చేసిన నాయకుడు, 15 సంవత్సరాల నుంచి ప్రతిపక్షం ఉన్న నాయకుడు. గతంలోనే ఆయన 17 సంవత్సరాల వయసు గల్లప్పుడే ఆయన కాలేజీలోనే ఆయన లీడర్గా పనిచేసిన నాయకుడు, 45 సంవత్సరాల నుంచి చరిత్ర గల ఉన్న నాయకుడు ముందు వీళ్ళంతండి బచ్చాగాళ్ళు. ఆయనకి ముట్టుకుంటాన ఈ చేతగాక 200 కోట్లు ఖర్చు పెట్టేసి ఆయనకి అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసినా కూడా మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు లోపల పెట్టారో అన్ని సీట్లు పెరిగినాయి.
ఎందుకంటే 52 రోజులు పెట్టారంటే 52 సీట్లు బాబు గారికి ఉదాగా తీసుకొచ్చి పళ్ళెంలో ఇట్లా తినేసేనట్టుగా సీట్లు ఇచ్చారు. రెండోది ఈ కుక్కలు సజ్జల రామకృష్ణ అంట వాడొక అసలు పనికిరాని ఒక యదవా వాడు సాక్షి పేపర్లో ఒక డైరెక్టర్గా రాసుకున్న ఒక డైరెక్టర్ అని చెప్పారు. మరి వీడికి ఎంత హోదా ఎక్కడ వచ్చిందో వీడికి వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నా అది కూడా త్వరలోనే బయట పెట్టాల్సి వచ్చింది. ఇతను వీళ్ళు మాట్లాడుతున్నారు 2.5 గంటల నుంచి 14 గంటలు జర్నీ చేశారు రోగి ఎట్లా చేశారు అంటున్నారు. ఓకే మీ కళ్ళు ఏమైనా దొబ్బినియా మీ కళ్ళు ఏమైనా పోయినాయా తాడేపల్లి కొంప పగిలిపోయిందిగా ఆ రోజే నీ సైకో జగన్మోహన్ రెడ్డి మెదడు చిట్టిపోయిందిగా వీళ్ళకి చేతగాక మాట్లాడటానికి ఈ సజ్జల ఎర్రకి బయటికి పంపించారు. ఈ సన్నాసికి ఒకటే చెప్తున్నాం అరే సజ్జల నువ్వే కాదు నీ మినిస్టర్లే కాదు నీ 151 మంది ఎమ్మెల్యేతో సహా మినిస్టర్లు అందరూ ఉన్నారు మీ ఎంపీలతో సహా కళ్ళు బైరిగమ్మినిగా ఆ రోజు నుంచేగా మేము పోటీ చేయము మాకు సీట్లు వద్దు ఈ పార్టీలో మేము ఉండమని చెప్పేసి ఎంపీలు ఎమ్మెల్యేలు స్వయంగా మీకు చెప్పేస్తున్నారుగా. ఆయన 2 కిలోమీటర్లు బయటికి రావటానికి 50,000 మంది కార్యకర్తలు కాదండి ప్రజలు వచ్చి నీరాజం పలకటం అయిపోయింది. చిన్న పిల్లలతో సహా మా నాయకుడు కాదు 50-74 సంవత్సరాల వయసు గల నాయకుడికి మచ్చలేని మనిషికి లోపల కూర్చోబెట్టాడు ఈడు సైకో జగన్మోహన్ రెడ్డి. ఈడి త్వరలోనే మేము ఎప్పుడు తరిమి కొడతామని చెప్పేసి ప్రజలంతా కూడా పిల్లలతో సహా 2 కిలోమీటర్ బయటికి రావటానికైనా 3.5 గంటలు పట్టిందంటే అది చంద్రబాబు నాయుడు నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారి పనితనం అంటే ఏందనేది ప్రజలకి తెలుసు కాబట్టి ఒక్కసారి అవకాశం అని నువ్వు అడిగావు నీకు ఒక్కసారి నుంచే నీకు 151 అడుగుల గుంటలో పంపించేస్తున్నారు. ప్రజలంతా కూడా మీ మెదళ్ళు పని చేయక మెదళ్ళంతా కూడా పిచ్చి సైకిల్లాగా వీళ్ళు మారిపోయారు ఏం చేయడానికి చేతగాక మళ్ళీ అక్రమంగా 2 కేసులు పెట్టారు. మీరు ఏ కేసులు పెట్టినా కూడా నారా చంద్రబాబు నాయుడు గురించి ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా కూడా ఆయన ఎంట్రీ కూడా మీరు పీకలేరని మేము చెప్తున్నాము. మేడం మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు గారి కేసుకు సంబంధించి ఆయన ఒకవేళ జైలుకి వెళ్తే జైల్లో పరిస్థితుల గురించి హోంమంత్రి గారు మాట్లాడాలి లేదు ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడాలంటే వైద్య ఆరోగ్య శాఖ మాట్లాడాలి లేదు ఆయన గురించి ఏదైనా స్పందించాలంటే ముఖ్యమంత్రి స్పందించాలి. మరి వీళ్ళెవరో మాట్లాడినటువంటి పరిస్థితుల్లో రోజా కొడాలని సజ్జల ఇటువంటి వాళ్ళే బయటకు వచ్చి అవాకులు చవాకులు పేలడాన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? ఏండి హోమ్ మినిస్టర్ కూడా ఒక మహిళ మీ మరి హోమ్ మినిస్టర్ గారికి ఆమె గురించి ఎందుకు తప్పుడుగా మాట్లాడట్లేదు? మరి ఆరోగ్యశ్రీ మంత్రి మరి రజనీ గారు ఉన్నారు ఆమె గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్లకు తెలుసు బాబు గారికి అక్రమంగా అరెస్ట్ చేశారు బాబు గారి మీద కేసులు ఏం లేవు మా సైకో జగన్మోహన్ రెడ్డి పంపించాడు ఆయనకు మనం సమాధానం చెప్పలేము అయినా కూడా ఆయన దగ్గర మనం పనిచేసిన వాళ్ళము ఆయన అడ్మిషన్ ఏ రకంగా ఉంటుందో అని వాళ్ళిద్దరికీ తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. ఈ గుడివాడ గుట్కా గాడు అంటారా గుడివాడ గుట్కా గాడు నుంచి తెలియంది ఏం లేదు ఆ ప్లాట్ఫారం మీద పండుకున్న ఉన్నోడికి నారా చంద్రబాబు దగ్గర ఉండి టీలు కాఫీలు మోసి ఇవాళ ఈ స్టేజ్లో వచ్చాడు అక్కడ కుక్కలాగా వాగుతాడు. ఈ రోజా ముండంటే ఈ రోజా ముండకి తెలిసిన విషయమే రోజా గురించి చెప్పలేని అంటే రోజాకి ఎందుకు మాట్లాడటానికి అవకాశం వాళ్ళు పంపిస్తున్నారంటే వీళ్ళందరూ కూడా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మేము చంద్రబాబు నాయుడు గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడము ఆయన మచ్చలేని మనిషి అని చెప్తే ఈ గేద ఏంటంటే రోడ్డు మీద ఒక ఊరు మీద వదిలేసిన అంబోతు నేను కేకలేస్తా నేను అరుస్తాను నేను మాట్లాడతాను నా నోటికి హద్దు హదుపు లేదు నేను ఏ రకంగా మాట్లాడతాను అని చెప్పావు. నీకు చిన్న నువ్వు బ్లూ ఫిలింలో తీసిన దాని వెంటనే నీకంత పొడుసుకొచ్చింది. నీ అన్న ఒక ఎదవన్నాడు వాడికి పొడుసుకొచ్చింది నీ దగ్గర ఉన్న పిఎలకు పొడుసుకొచ్చింది మరి నువ్వు ఎందుకు నోరు మూయట్లేదు? అందరు ఎమ్మెల్యేలు ఎట్లా ఉన్నారు అందరు ఎంపీలు ఏ రకంగా ఉన్నారు అందరు మినిస్టర్లు ఏ రకంగా ఉన్నారు తన గురించి మాట్లాడంటే ఒక హోమ్ మినిస్టర్ గారు మాట్లాడదా వాస్తవం అది తన బాబు గారి గురించి ఆరోగ్యం గురించి మాట్లాడంటే రజనీ గారు మాట్లాడాలా? వాళ్ళు మాట్లాడట్లేదంటే వాళ్ళు నీతి జాతిగా వచ్చిన ఎమ్మెల్యేలు ఇది ఒక దీని రోజా అనే దానికి ఒక నీతి జాతి ఒక దానికి నోటికి హద్దు అదుపు ఏమీ లేదు దీన్ని వచ్చేసిన అమ్మతులాగా ఊరి మీద వదిలేస్తారు. దీని గురించి దయచేసి ఈ గేద గురించి మీరు అడగబాకండి మేము చెప్పమని మీకు చెప్పేస్తున్నాం.